పెన్షనర్ల సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిష్కరించాల్సిందే. అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్కు చెందిన పెన్షనర్ల సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిష్కరించాలని అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ ప్రతినిధులు కోరారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో సంఘం వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం సామాజిక సేవల్లో భాగంగా గాంధీ ఆసుపత్రి ఇక్కడ మెటర్నిటీ వార్డులోని వారికి 40 చీరలు వరద బాధితులకు సాయం కూడా అభినందించారన్నమాట ఇవ్వడం. అయితే సామాజిక భద్రతలో భాగంగా ప్రతి నెల 4,000 చెల్లిస్తూ వృద్ధులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిఎంబి బుచ్చిరాజు మాట్లాడుతూ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వేయంత త్వరగా చెల్లించాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఇవ్వాలన్నారు. అసోసియేషన్ అసోసియేట్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలోని మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో వారు ఏం చెప్తున్నారంటే పెన్షనర్లకు సంబంధించి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా వారికి 1వ తారీఖునే ముందు ఉద్యోగుల కంటే ముందు 1వ తారీఖునే వీరికి పెన్షన్లు అయితే వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.